అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు నేను వినిపించిపోయే కథ పద్మావతి వాచస్పతి గారు రచించిన మనసు చూపిన మార్గం ఐదు గంటల అలవాటు ప్రకారం టంచనుగా మెలకు వచ్చింది సరస్వతీదేవికి కళ్ళు మూసుకునే ఓ నిమిషం పాటు భగవంతుణ్ణి ప్రార్థించింది ఆ రోజు పనిచేసేందుకు కావలసిన శక్తిని సమస్యలను పరిష్కరించుకునేందుకు కావలసిన మనోధైర్యాన్ని చివరిగా మనశ్శాంతిని ప్రసాదించమని మంచం మీద నుండి లేచి హాల్లోకి వచ్చి పెరటి వైపు చూపులు సారించింది స్నానాల గదిలో బాయిలర్లో నీళ్లు పోస్తున్న శబ్దం వినిపించింది రాజమ్మ అప్పుడే లేచినట్లుందే ఈరోజు నేను కాలేజీకి వెళ్లవలసిన అవసరం లేదన్న విషయం మర్చిపోయింది కాబోలు అనుకుంటూ గది తలుపు తీసి వరండలోకి వచ్చి విశాల నీలాకాశాన్ని పృథ్విని ఆ రోజే కొత్తగా చూస్తున్నట్లు చూసింది ఆనందంగా ఉషోదయమైంది వసంత ఋతువు తన ఆగమనాన్ని తెలుపుతుంది పూల పరిమణాలతో నిండిన చల్లని గాలి పచ్చని చెట్లు రంగురంగుల పూలు మనసుకెంతో హాయిని సంతోషాన్ని కలిగిస్తున్నాయి తను వేసి పెంచిన చెట్లను మొక్కలను దాన్ని పేరు పేరున చూపులతోనే పలకరించి సంతృప్తి చెందుతూ వరండాలోనే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంది పేపర్ బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అని ఆనాటి పేపర్ని సవినయంగా ఆమె చేతికి అందించాడు చిరునవ్వుతో ఆ అబ్బాయిని పలకరించి పేపర్ తీసుకుని తిప్పసాగింది అంతలో రాజమ్మ వచ్చి ముఖం కడుక్కొండమ్మా కాఫీ కలుపుతున్నాను అంది అలాగే కానీ రాజమ్మ ఇక మీదటి నువ్వు పొద్దున్నే లేచి హడావిడి పడవలసిన అవసరం లేదు అంది పేపర్లో నుండి తలెత్తి మందస్మితంతో అదేమిటమ్మా ఓహో మర్చిపోయాను అలవాటు ప్రకారం లేచాను అయినా ఐదు గంటలకల్లా ఓ గ్లాసు కాఫీ తాగిందే ఏ పని చేయబుద్ధి కాదు పోనీ మీరు పడుకోండి నా పని నేను చేసుకుంటాను అంది కొన్ని సంవత్సరాలుగా ఉన్న అలవాట్లను మార్చుకోవాలన్నా కష్టమే నేను మటుకు ఎంతసేపని పడుకోను నువ్వు కాఫీ కలుపు ఈ లోపల నేను ముఖం కడుక్కుని వస్తాను అన్నీ మామూలు టైంకే జరిగిపోవటం మంచిది అంటూ పెరట్లోకి వెళ్ళి ఓ ఐదు నిమిషాల్లో ముఖం కడుక్కుని వచ్చింది సరస్వతీదేవి గాజుమగ్గు నిండా కాఫీ తెచ్చి ఆమెకిచ్చింది రాజమ్మ తను కాఫీ తెచ్చుకుని ఆమెకు ఎదురుగా కూర్చుంది ఈ ఉషోదయ వేళ చల్లని గాలి శరీరానికి మనసుకి గిలిగింతలు పెడుతుంటే ఇలా వరండాలో కూర్చుని కాఫీ తాగడం ఎంత బాగుంటుంది ముసుగు కప్పుకుని గదిలో పడుకుంటే ఈ ఆనందం వస్తుందా అని కాఫీ ఒక్కో గొక్కే తాగసాగింది నిజమే ఈ రోజు నుండి మీకు ఇక కాలక్షేపం కావడం కాస్త కష్టమే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను చెట్ల గురించి పూల గురించి మాట్లాడుకుంటూ ఇద్దరూ కాఫీ తాగటం పూర్తి చేశారు సరస్వతీదేవి చేతిలోని మొగ్గు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రాజమ్మ పేపర్ తిరిగేస్తూ తన ఆలోచనలో తను తేలిపోసాగింది సరస్వతీదేవి ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తున్న లెక్చరర్ ఉద్యోగం నుండి నిన్ననే రిటైర్ అయింది తను ప్రిన్సిపాల్గా కూడా తనకు వేరే ఊళ్లలోని కాలేజీలకు ఆర్డర్స్ వచ్చాయి కానీ తను వెళ్ళలేదు ఒక కాలేజీ హెడ్గా ఆ బరువు బాధ్యతలను విధి నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించే ఓపిక శక్తి సామర్థ్యాలు లేక కాదు కుటుంబ పరిస్థితులు తనను నుండి కదలలేని విధంగా కట్టిపడేశాయి సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరకముందే ఆయన తనకు శాశ్వతంగా దూరమయ్యారు సడన్గా ఆయన గుండెపోటుతో మరణించటంతో తనకు దిక్కుతోచినట్లయింది సగం కట్టిన ఇల్లు కాలేజీలో చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న తీర ఆవేదన ఇవన్నీ పెద్ద పదవులకు తనను దూరం చేశాయని చెప్పాలి అందుకు ఏనాడు తాను పశ్చాత్తపడలేదు ఆయన తనకు భౌతికంగా దూరమైన మానసికంగా తన వెంట ఉన్నారనే భావనే తనకు ఎనలేని మనోధైర్యాన్నిచ్చింది అందుకనే సగం కట్టిన ఇంటిని బంధువుల స్నేహితుల సహకారంతో పూర్తి చేయగలిగింది ఇల్లు పూర్తయ్యేసరికి పెద్ద అమ్మాయి జ్యోతి ఎంఏ చేసి ఎంఫిల్ కూడా చేసి ఓ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేరింది చిన్నమ్మాయి జయ బీకాం పాస్ అయ్యాక బ్యాంక్ పరీక్షలు రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుంది ఓ సంవత్సరం తేడాలో ఇద్దరికి తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేసింది అమ్మాయిలిద్దరూ అత్తవారేళ్లకు వెళ్ళిపోయాక ఒంటరితనం దిగులు తనను క్రొంగతీశాయి ఆయన పోయాక ఐదు సంవత్సరాల పాటు ఒక విధమైన పట్టుదలతో పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఇల్లు కట్టడం పూర్తి చేసింది ఆ బాధ్యతలన్నీ పూర్తి కాగానే ఇక చేయవలసిందేముంది ఉద్యోగం మటుకు ఎందుకు అన్న ప్రశ్న పదే పదే కలగసాగింది విన వెంటనే ఉద్యోగం అనేసి ఏం చెయ్యాలి అన్న ప్రశ్న కలిగేది తోచి తోచని చిత్రమైన స్థితి అలాంటి సమయంలోనే ఐదేళ్ల క్రితం ఓ చిత్రమైన సంఘటన జరిగింది ఓ రోజు సాయంత్రం మ్యాగ్జిన్ తిరగవేస్తూ వరండాలో కూర్చోనుంది నమస్కారమమ్మా అన్న మాటలకు తలెత్తి చూసింది ఓ ముప్పై ఐదు సంవత్సరాల స్త్రీ వరండా మెట్ల దగ్గర నిల్చునుంది ఆమె వేషాన్ని బెట్టి చాలా పేదరాలని అర్థమైంది ప్రతి నమస్కారం చేస్తూ ప్రశ్నార్థకంగా ఆమె ముఖములోకి చూసింది నా పేరు రాజమ్మ మీరు నాకు సాయం చేస్తారన్న ఆశతో వచ్చాను అందామే కొద్ది క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసి ఇలా వచ్చి కూర్చోండి అంది తను తన పక్కనున్న కుర్చీ చూపుతూ ఆమె వరండా పైకి వచ్చి తను చూపిన కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చుంది అరే రే అదేంటి పర్వాలేదమ్మా సరే ఇక చెప్పండి నేను మీకెలాంటి సాయం చేయగలను నేను ఆనదను దుఃఖం చలిత కంఠంతో అంది అయ్యో ఎవరూ లేరా ఒకప్పుడు ఉండేవారు ప్రస్తుతం ఎవరూ లేనట్టే లెక్క పెళ్లైన ఐదేళ్లకే పచ్చకామర్లతో ఆయన పోయారు ఆ జబ్బు విషయం ముందే తెలుసుకోలేకపోయాం అది ముదిరి ప్రాణాన్ని తీసుకుంది అప్పటికి మూడు సంవత్సరాల పిల్ల సంవత్సరం పిల్లాడు ఉన్నారు పిల్లాడి విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోవటంలో జ్వరంతో తీసుకుని ఆయన పోయిన సంవత్సరంలోపే వాడు నాకు దూరమయ్యాడు ఎంత దురదృష్టం అవునమ్మా నా దురదృష్టం ఇప్పటికీ వదలలేదు పిల్ల నేను ఒకరికొకరం అన్నట్టు మిగిలాం ఆయన చచ్చిపోయిన ఆస్తేమి లేదు ఉద్యోగం చేసే అర్హతలేవి నాకు లేవు పాచిపని వంట పని చేసేందుకు నేను సిద్ధపడ్డా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అభ్యంతరం చెప్పారు అందుకనే పుట్టింట్లో పాటు ఉండి వాళ్లకు అడ్డమైన చాకరీ చేశాను పదేళ్లు గడిచాక అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళు పోయాక అన్నలు వదినలు నన్ను నా పిల్లలను మరీ హీనంగా చూడగసాగారు నా లాంటి దానికి అభిమానం ఉండకూడదు అయినా ఆత్మాభిమానాన్ని పూర్తిగా చంపుకోలేకపోయాను మరిది తోడుకోళ్లు దగ్గరకెళ్ళి నా గోడు వెళ్లబుచ్చేసుకున్నాను తను ఇంట్లో వచ్చి ఉండమని అన్న కూతురు తనకు కూతురేనని ఎంతో ఆదరంగా చెప్పాడు నా మరిది అతని మాటలు నమ్మి వెళ్లాను మీద నుండి పొయ్యిలో పడినట్లయింది నా పని అక్కడ నానా అగచాట్లు పడ్డాను నేను చేసే చాకరీ చాలదన్నట్లు పిల్లను కూడా బడి మానిపించి దాని చేతి కూడా అడ్డమైన చాకరీ చేయించసాగారు నా బాధలన్నీ చెప్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అని ఆగి తన ముఖంలోకి చూసింది రాజమ్మ ఆమె ముఖంలోని దైన్యం కన్నుల్లోని తడి తన మనసుని కలిచివేశాయి అదే మాట అన్ని కష్టాలు మీరు పడగా వినడం నాకు కష్టమా తర్వాత చెప్పండి పిల్లకు పదహారేళ్లు రాగానే ఓ రెండో పెళ్లి పెళ్లి చేశాడు నా మరిది మా ఇద్దరి ఇష్టాయిష్టాలను కనీసం మాట వరుసకైన అడగలేదు అల్లుడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది నాకు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం ఏమిటి నాకు నేను ధైర్యం చెప్పుకుని అమ్మాయికి ధైర్యం చెప్తూ వచ్చాను ఓ సంవత్సరం గడిచింది అలాంటి మొగుడితో ఏ భార్య సంసారం చేయలేదు మొదటి భార్య ఉరిపోసుకుని చచ్చిపోయింది నా కూతురు బావిల దూకి ప్రాణం తీసుకుంది ఇది జరిగి ఓ సంవత్సరం అయింది నా బ్రతకంతా చీకటమయ్యమే అయింది ఎందుకు బ్రతకాలో అర్థం కాకున్నా ఆత్మహత్య మహాపాతకమని వాళ్ల పంచనే పడి రోజులు నెడుతున్నాను రెండు వీధుల అవతలే నా మరిది ఇల్లు నాకెవరూ లేరని నన్ను మరీ హీనంగా కుక్క కన్నా హీనంగా చూడటం ప్రారంభించింది నా తోడికోడలు వాళ్ళింట్లోనే ఉండి వాళ్ళు పడేసే ఆ మెతుకులు తినటం కన్నా మీలాంటి వారి ఇంట్లో తలదాచుకోవటం మేలన్న నిర్ణయానికి వచ్చాను మీ గురించి విన్నాను నాకేదన్నా దారి చూపుతారేమోనన్న ఆశతో వచ్చాను చివరి మాటలు చెప్తున్నప్పుడు ఆమె గొంతు దుఃఖంతో చేరపోయింది ఆమె కథ విన్న తను భారంగా నిట్టొచ్చింది నేను పెద్దగా ఎవరికీ ఏ సాయమూ చేయలేదు అంతటి దాన్ని కాను అలా అనకండి మీ నుండి సాయం పొందిన వారే నన్ను మీ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చారు నన్ను నా నరకం నుండి రక్షించండి ప్రతిఫలంగా నేను మీకేమీ ఇవ్వలేకపోయినా ఆ జన్మాతం మీకు రుణపడుతూ ఉంటాను అంటూ తన వైపు చూసిన ఆమె కన్నుల్లోని తడిని తను గమనించకపోలేదు కొద్ది క్షణాలు తను మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు దొరకని రోజులువి నాకు తెలిసిన ఓ అనాథరాశ్రయంలో ఆయా పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది ప్రయత్నించి చూస్తాను రేపోసారి వచ్చి కనిపించండి ఆ మాటలు వినగానే రాజమ్మ కళ్ళల్లో ఆశారేఖలు తలుక్కుమన్నాయి మర్నాడు తప్పక వస్తానంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది వెంటనే ఆశ్రమం అధికారికి ఫోన్ చేసి మాట్లాడింది రెండు రోజుల క్రితమే ఆ ఉద్యోగం ఎవరికో ఇచ్చినట్లు అతను తెలిపాడు మర్నాడు వచ్చిన రాజమ్మతో ఆ విషయం చెప్పగా ఎంతో బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుంది రాత్రి నుండి రాజ్యంకి ఏ విధంగా సాయపడగలనా అని ఆలోచిస్తున్న తన ఆలోచనకు అప్పటికి రూపం ఏర్పడింది రాజమ్మ నీకెలాంటి అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో నాకు తోడుగా సాయంగా ఉండకూడదు అమ్మాయిలకు పెళ్లిలై వెళ్ళిపోయాక మరీ ఒంటరిగా ఒక్కోసారి ఒంటరితనం భరించలేనట్లుగా అనిపిస్తుంది ఆ మాటలకు ఆశ్చర్యంగా చూసింది రాజమ్మ తొందరపడ్డానేమో అనిపించింది తనకు రాజమ్మ ఎలాంటిదో తెలుసుకోకుండా తన ఇంట్లో ఆశ్రమం ఇవ్వటం అంత వివేకమైన పని కాదేమో అనిపించింది కానీ ఆలోచనను అట్టేసేపు తన మనసులో నిలవలేదు అన్ని కష్టాలు పడ్డ మనిషిలో ఇంకా స్వార్థం మోసం ఉంటాయా తన పిచ్చిగాని రాజమ్మ మౌనంగా ఉండటం చూసి తిరిగి తనే అంది ఆయన పోయాక నా కర్తవ్య పాలనలో నా దుఃఖాన్ని నిరాశను పక్కకి నెట్టాను కానీ ఇప్పుడవి నన్ను కబులించి వేస్తున్నాయి ఇంకా ఓ ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంది తర్వాత విషయం ఆలోచించవచ్చు నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే రా నీ తిండికి బట్టకు ఏ లోటు ఉండదు నెలకు యాభై రూపాయలు బ్యాంకులో వేస్తాను పనిమనిషి ఎటూ ఉంది ఇంత వండి పెట్టి నాకు తోడుగా ఉంటే చాలు ఆలోచించుకుని ఏ విషయమూ రేపు చెప్పు ఇంకా ఆలోచన ఎందుకమ్మా నరకకోపం నుండి బయటకు రమ్మంటే రానయనేటంతటి మూర్ఖురాలని కాదు ఉన్న రెండు గుడ్డ ముక్కలు తీసుకుని రేపు పొద్దున్నే వస్తాను ఏమంటారు అలాగే సంతోషం అన్నట్టే ఆ మర్నాడే వచ్చింది రాజమ్మ ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజమ్మ వంట మనిషిలా తనకే రోజు అనిపించలేదు తోబుట్టువులా ఇంకా ఎక్కువే అనిపించసాగింది తన నిర్ణయం తొందరపాటుతో తీసుకున్నది కాదని నిరూపించింది రాజమ్మ ప్రవర్తన ఆమె నిజాయితీ తన పట్ల ఆమెకున్న ఆప్యాయత కృతజ్ఞత తన జీవితానికో కొత్త ఊపిరినిచ్చాయి వంట పనితో సరిపెట్టుకోక నిరాధారణతో వాడిపోయిన ఇంటి ముందున పూలతోటను తిరిగి వికసింపచేసింది అంతేకాదు తన దగ్గర చదవడము రాయడము నేర్చుకుని ఇప్పుడు మంచి మంచి పత్రికలు ఉత్తమ గ్రంథాలు చదివే స్థాయికి ఎదిగిపోయింది రాజమ్మ అమ్మాయిలు పిల్లా పాపలతో వచ్చి ఓ పది రోజులున్నా ఏమాత్రం విసుక్కోక సంతోషంగా వాళ్ళ కన్నీ అమర్చిపెట్టి తన సొంత బిడ్డల్లా ఆదరించే ఆమె ఔన్నత్యాన్ని చూస్తే తనకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కోసారి ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు స్నానానికి నీళ్లు రెడీగా ఉన్నాయి రండి పూజకి టైం ఏంది కదా అన్నీ మామూలు టైంకే జరిగిపోవాలని చెప్పారు కదా అన్న రాజమ్మ మాటలకు ఆలోచన నుండి తేరుకుంది సరస్వతీదేవి అవును రాజమ్మ అన్నీ మామూలు టైంకే జరగాలి ఎందుకంటే రేపటి నుండి మరో డ్యూటీలో చేరబోతున్నాను ఆ విషయం గురించేనా ఇంతగా ఆలోచిస్తున్నారు కాదనుకో పెద్దమ్మాయి మిమ్మల్ని రిటైర్ అయ్యాక ఆమె దగ్గరే వచ్చి ఉండమని సెలవుల్లో వచ్చినప్పుడు మరీ మరీ చెప్పి వెళ్లారుగా అక్కడికి వెళ్ళరా మరో డ్యూటీ అంటున్నారేమిటి అదే పూజ అయ్యాక టిఫిన్ తీసుకుంటూ సావకాశంగా మాట్లాడుకుందాం అంటూ లోపలికి దారి దారితీసింది సరస్వతీదేవి ఆరుగంటల స్నానం పూజ ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది రాజమ్మ దోశలు వేస్తుంది వంటగదిలో సరస్వతీదేవిని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టాయి రిటైర్ కాగానే తన దగ్గరకు వచ్చి ఉండమంది పెద్దమ్మాయి అంతగా తోచుకుంటే కొన్ని ట్యూషన్స్ కూడా అరేంజ్ చేసుకోవచ్చని ఓ చిన్న సలహా కూడా ఇచ్చింది అల్లుడు కూడా ఒక్కరే ఇక్కడ ఉండటం ఎందుకండి హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పాడు వెళ్లే ముందు ఆలోచిస్తాను ఇంకా ఆరు నెల టైం ఉందిగా తను మృదువుగా రెండో అమ్మాయి దగ్గర నుండి వారం క్రిందటే ఉత్తరం వచ్చింది దాని సారాంశం అమ్మా ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు హైదరాబాద్ వెళ్ళొద్దు ఒకరింట్లో ఉండవలసిన అవసరం నీకు లేదు కొత్తలో బాగా చూసిన కొన్నాళ్లకు పాత చుట్టానివై వాళ్లకు డబ్బు సంపాదించే యంత్రంగా క్రమంగా పని మనుషులా మారిపోయే ప్రమాదం ఉంది సొంత ఇల్లుంది నీ ఒంట్లో శక్తి ఓపిక ఉన్నాయి నీకు వండి పెట్టేందుకు రాజమ ఉంది నేను దసరా సెలవులకు వచ్చినప్పుడు నిన్ను ఏదో ట్యూటోరియల్ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపల్గా ఉండమని అడిగారుగా వేలు ఇస్తామన్నట్లు గుర్తు రిటైర్ కాగానే ఆ ఉద్యోగంలో చేరు నీకు కాలక్షేపమే కాక నీ విద్యార్హతలకు అనుభవానికి తగిన ఉద్యోగం అది ఒకరికి నువ్వు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు ఎవరి పంచనో పడి ఉండవలసిన అవసరం నీకేమిటి అమ్మా అన్నట్లు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను మీ అల్లుడు కారు కొనాలనుకుంటున్నారు సెకండ్ హ్యాండ్దే అనుకో మా దగ్గర ఓ పాతికి వేలున్నాయి నువ్వు ఇరవై వేలు సర్దావంటే వెంటనే కారు కొనుక్కోవచ్చు నాకు డబ్బు ఇవ్వడం అక్కకు ఏమన్నా అభ్యంతరం అయితే అప్పుగానే ఇవ్వు డబ్బు తప్పక పంపుతావని ఆశిస్తున్నాను అంటూ ఇంకా ఏవేవో విషయాలు వ్రాసింది కానీ సారాంశం మటుకు అక్క దగ్గరకు వెళ్ళొద్దని ఓ ఇరవై ఏలు పంపమని ఇంకా సంపాదించమని ఇద్దరులో ఎవరు ఎక్కువ స్వార్థపరులో అర్థం కాని విషయం తినండమ్మా అన్న రాజమ్మ మాటలకు ఉలికిపడి తలెత్తి చూసింది సరస్వతీదేవి ఎదురుగా టిఫిన్ ప్లేట్లు నువ్వు తెచ్చుకో రాజమ్మ అంది రాజమ్మ తను టిఫిన్ తెచ్చుకుని సరస్వతీదేవికి ఎదురుగా కూర్చుంది ఇద్దరూ టిఫిన్ తినడం ప్రారంభించారు కొబ్బరి చట్నీ బాగుంది రాజమ్మ అన్నములకు కూడా కాస్త ఉంచాను అయినా ఈ వంట వంటావరపు మీ దగ్గర నేర్చుకున్నవే కదమ్మా రాజమ్మ గుండెలోని కృతజ్ఞత ఆమె కన్నుల్లో వ్యక్తమైంది సరస్వతీదేవి మృదువుగా నవ్వుతూ అన్నట్టు నేను పెద్దమ్మ దగ్గరకు వెళ్ళిపోతే నువ్వెక్కడ ఉంటావు రాజమ్మ అంది రాజమ్మ ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఎక్కడో మీలాంటి ఇల్లే ఇంకోటి దొరక్కపోతుందా చిరునవ్వుతూ అంది రాజమ్మ ఇద్దరూ తమ తమ ఆలోచనలో తేలిపోతూ టిఫిన్ తినటం పూర్తి చేశారు రాజమ్మ కాఫీ తెచ్చి సరస్వతీదేవి ముందు ఉంచింది కాఫీ మొగ్గు చేతిలోకి తీసుకుంటూ నేను పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళను చిన్నమ్మాయి చెప్పినట్లు చేయను అంది స్థిరకంఠంతో ఆశ్చర్యంగా చూస్తూ మరేం చేస్తారు అంది రాజమ్మ మరి డ్యూటీలో చేరబోతున్నానని చెప్పానుగా బాగా ఆలోచించాక అదే నా మనసుకి నచ్చిన మార్గం అనిపిస్తుంది ఏమి ఏమిటమ్మా అది కుతూహలంగా అడిగింది నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉండేది రాజమ్మ నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలని కానీ ఎప్పటికప్పుడు ఏవో శృంఖలాలకు కట్టుబడిపోవలసి వచ్చేది ఆర్థికంగా ఇబ్బందులు సాంఘికమైన కట్టుబాట్లు ఇంతకాలం కట్టుపడేశాయి ఇక ఇప్పుడు ఏ బాధ్యతలు బరువులు లేవు ఆర్థికమైన ఇబ్బందులు పెద్దగా లేవు ఇంకో పదేళ్ల పాటు పనిచేసే శక్తి నాకుంది అందుకే ఓ అనాథ శరణాలయం వాళ్లకు చేతనైన సాయం చేస్తానని మాటిచ్చాను రెండు వందల మంది పిల్లలున్న ఆశ్రమం సరిగా జరిగేటట్లు చూడటం నా బాధ్యత ఆదరణ ఆప్యాయత కొరవడిన ఆ పిల్లలకు వాటినివ్వడమే నా శేష జీవితంలో నేను చేయదగిన మంచి పనిగా నాకు అనిపిస్తుంది ఉదయం పది నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ఆ పిల్లల ఆలన పాలన చూడాలి అన్నట్టు నువ్వు నాతో వచ్చి ఆ దురదృష్టవంతులైన పిల్లలకు నీ ప్రేమను పంచిపెట్టరాదు అయితే ఈ పనిని మనం డబ్బు పేరు కోసమో పేపర్లలో ఫోటోలు పడటం కోసమో చేయబోవటం లేదని గుర్తించుకోవాలి అలాగే మీరు నాకు గురువు మీరు వెళ్లే దారే నాదీను స్థిరకంఠంతో అంది రాజమ్మ రేపటి నుండి మనం ఈ కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాం అంది నవ్వుతూ సరస్వతీదేవి ఆమె నవ్వులో తన నవ్వును కలిపింది రాజమ్మ ఇద్దరు చూపులు భవిష్యత్తులోకి చూశాయి అనురాగానికి నోచుకోని అనాథలు దాన్ని పంచిపెడుతున్న ఇద్దరు స్త్రీల ఊహా చిత్రం వాళ్ళ కళ్ళ ముందు కదిలింది సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్